విలీనం అని చెప్పారు అధ్యక్ష. ఎస్, ఒకనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుదాం అనుకున్నాం అధ్యక్ష, అనుకున్నాము. దురదృష్టం ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారి వైఖరి వల్ల కాలేదు. కానీ ఆ రోజు మేము కాంగ్రెస్తో విలీనం చర్చలు జరుపుతున్నప్పుడు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని బలిదేవత అని, రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు. మేము ఏం చేసినా బాజాప్తగానే చేసినాం, ఏం చేసినా బాజాప్తగానే చేసినాం, తప్ప బేజాప్త చేయలేదు. విలీనం అని చెప్పారు అధ్యక్ష. ఎస్, ఒకనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుదాం అనుకున్నాం అధ్యక్ష, అనుకున్నాము. దురదృష్టం ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారి వైఖరి వల్ల కాలేదు. కానీ ఆ రోజు మేము కాంగ్రెస్తో విలీనం చర్చలు జరుపుతున్నప్పుడు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని బలిదేవత అని, రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు. మేము ఏం చేసినా బాజాప్తగానే చేసినాం, ఏం చేసినా బాజాప్తగానే చేసినాం, తప్ప బేజాప్త చేయలేదు.